శ్రీకాకుళం జిల్లాలో పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి గతంతో పోల్చుకుంటే రెండవ దశ ఉధృతంగా ఉతరి అప్రమత్తంగా ఉంటే వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 10 రోజుల్లో 7500 కేసులు నమోదయ్యాయని ఇది జిల్లా వాసులను కలవరపెడుతోందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 5000 మంచాలు సిద్ధం చేశామని 14 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 185 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కేసులు పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచుతున్నామని అన్నారు. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ప్రధానంగా 3 హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే 2 హాస్పిటల్స్ అంటే రిమ్స్ అండ్ జెమ్స్ ఇవి రెండు ప్రస్తుతం కోవిడ్ పేషెంట్స్కి సర్వీసెస్ క్యాటర్ చేస్తూ ఉన్నాయి. మనకి రిమ్స్లో దాదాపు 450 బెడ్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అలాగే జెమ్స్లో కూడా దాదాపు 800 పైచులకు బెడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు జెమ్స్ కూడా దాదాపు 400 to 500 బెడ్స్ మేము ఈ కోవిడ్ అంటే వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్న బెడ్స్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాలో ఉన్న 14 కోవిడ్ హాస్పిటల్స్లో 9 హాస్పిటల్స్ కేవలం జిల్లా హెడ్ క్వార్టర్ శ్రీకాకుళంలో ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ దీన్ని మరింతగా స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.